Hi everyone, welcome to the Nityal channel. L5-S1 discussion the padam padatna valiki, even in Nino, Yala exercise shayali, Adevadanga discourse and precautions in the Manaki disc pain relief Yala Karutundi, Adevadanga Manaki, any weeks padatna will explain chesano, even Chavadaka Shuran. So L5-S1 discussion the padam padatna valiki, even in Motam, acute pain will explain chesano, Adevadanga next video to Saraki, the conclusion part in Tundi. So, దాంట్లో ఏంటంటే ఎవరికైతే అక్యూట్ డిస్క్ పెయిన్ తగ్గిందో వాళ్ళకి అడ్వాన్స్ ఎక్సర్సైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్సర్సైజ్ అనేది అక్యూట్ పెయిన్ ఉన్నది చేయాలి, అదేవిధంగా ఒకసారి పెయిన్ మొత్తం తగ్గిపోయిన తర్వాత అడ్వాన్స్ కూడా చేశారనుకుంటే మీకు కంప్లీట్ రికవరీ అనేది కలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అక్యూట్ డిస్క్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఎక్కువగా మీరు మూమెంట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు కానీ మీ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మీరు చూసుకోండి. సిమ్టమ్స్ బేస్ చేసుకుని మీ ఎక్సర్సైజ్ ప్రోగ్రెషన్ అనేది కలుగుతూ ఉండాలి. దీంట్లో నుంచి చూపించిన ఎక్సర్సైజ్ అన్ని కూడా మీరు ఒకేసారి చేయగలదు. ఇన్ కేస్ మీకు స్టెప్ వన్ లోనే ఇంకా కంప్లీట్ గా రికవరీ కాలేదు అనుకుంటే మీరు ఆ స్టెప్ వన్ లోనే ఎక్కువ టైం అనేది చేయొచ్చు. సో చాలా మందికి వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే L5-S1 రికవరీ ఉంటుందా అని అడిగారు. సో L5-S1 అకార్డింగ్ టు రీసెంట్ రీసెర్చ్ ఏంటంటే రికవరీ అనేది ఉంటుంది, మీ డిస్క్ అనేది కూడా మీకు బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇనిషియల్ డిస్క్ బల్జ్ అయిన తర్వాత మనకి ఏంటంటే వాటర్ రీఅబ్జార్ప్షన్, డిస్క్ ఏదైతే మనకి బయటకు వచ్చిందో ఆ వాటర్ అనేది మనకి తిరిగి బ్యాక్ బాడీ రీఅబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. అదే విధంగా మనకి డిస్క్ ఎక్కడైతే మైండ్ రప్చర్ అయిందో అది రికవరీ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. కానీ ఈ డిస్క్ రప్చర్ అయినప్పుడు మాత్రం మనకి పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి డైరెక్ట్గా అక్కడ నర్వ్ అనేది ప్రెస్ అవుతూ ఉంటుంది. ఈ నర్వ్ ప్రెస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక విధమైన షాక్ టైప్ సెన్సేషన్ అనేది కలుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే లోవర్ లింబ్ వీక్నెస్ కలుగుతూ ఉంటుంది. అది డిస్క్ వల్ల కాదు, మనకేంటంటే అక్కడ మైలోపతి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి లంబార్ స్పాండైలోసిస్ అని చెప్పినప్పుడు లేకపోతే లంబార్ స్పాండైలైటిస్ అని చెప్పినప్పుడు మనకేంటంటే ఆ ఏరియా అంతా కూడా మనకి కెనాల్ అనేది ష్రింక్ అవుతూ ఉంటుంది. ఈ కెనాల్ ఒకసారి ష్రింక్ అవడం వల్ల కూడా మనకి మైలోపతి అని జరుగుతూ ఉంటాయి. ఈ మైలోపతిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వీక్నెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సింగిల్ నర్వ్ రూట్ కంప్రెషన్ వల్ల మనకి సివియర్ వీక్నెస్ అనేది కలగదు. ఇనీషియల్ గా మనకి టెంపరరీగా ఉంటుంది, బట్ మనకి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. సో ఎవరైతే అక్యూట్ పెయిన్తో బాధపడుతున్నారో మీకు 24 డేస్ అనేది మీకు మినిమం టైం పీరియడ్. సో ఈ 24 డేస్లో మనకి ఏంటంటే పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే మనకి బాడీ టైప్ అదేవిధంగా మన కోమార్బిడ్ కండిషన్ అంటాం, అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే ఇంకేదైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయనుకుంటే వాళ్ళకి మాత్రం రికవరీ అనేది ఇంకా డిలే అవుతూ ఉంటుంది. వాళ్ళకి 48 డేస్ అనేది మనకి మినిమం టైం పీరియడ్ కదా రీసెర్చ్ చెప్తూ ఉంటుంది. సో ఎవరైతే ఇనిషియల్ 24 డేస్లో రికవర్ అయ్యారో అండ్ ఎవరైతే కోమార్బిడ్ అంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనకి 48 డేస్ అనేది మినిమం టైం పీరియడ్. ఈ 48 డేస్లో మనం రికవరీ అనేది గ్రాడ్యువల్ గా చూడాలి. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ చేస్తూ వెళ్ళండి. అదే విధంగా మీకు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు పెయిన్ అనేది పాదం నుంచి పైకి రావాలి, అంటే సెంట్రలైజేషన్ జరిగితేనే మీకు ఈ ఎక్సర్సైజ్ వర్క్ అవుతుంది అని అర్థం. ఇన్ కేస్ మీకు పెరిఫరలైజేషన్ అంటే నడుము నుంచి కిందకి వెళ్తే మాత్రం మీరు ఈ ఎక్సర్సైజ్ ని ఆపేయవచ్చు. అదే విధంగా ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సస్టైన్డ్ పొజిషన్, ఆ పొజిషన్లో మీరు కొంచెం సేపు స్పెండ్ చేస్తేనే మీకు రికవరీ అనేది ఉంటుంది. మీకు కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ అయిందనుకుంటే మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళచ్చు. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, అదేవిధంగా మనం ఏంటేం చేసుకోవాలి ప్రికాషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మనం చూద్దాం. లైయింగ్ అంటాం. సో ఎక్సర్సైజ్ మీరు ఏంటంటే ఎవరైతే L5-S1 డిస్క్తో బాధపడుతున్నారో సో వాళ్ళకి బాడీ అనేది మనకి ఫ్రంట్ బెండ్ అయి ఉంటుంది. సో దీని ఏంటంటే మనం పెయిన్ ప్రొటెక్షన్ అంటాం. సో మన నొప్పి రాకుండా మన బాడీ అనేది ఈ విధంగా ఫార్వర్డ్గా టిల్ట్ అయి ఉంటుంది, పర్టికులర్లీ మన హిప్ రీజన్ దగ్గర. సో ఈ హిప్ రీజన్ దగ్గర మనం ఏంటంటే గ్రాడ్యువల్గా ప్రోన్ లైన్ ఈ విధంగా మీరు పడుకోండి. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ ప్రోన్ లైన్ పడుకోవడం చాలా సివియర్గా పెయిన్ఫుల్గా ఉన్నదనుకుంటే మీరు ఒక 2 పిల్లోస్ ఈ కింద పెట్టుకొని ఆ పిల్లోస్ పడుకోండి ఫస్ట్, అది గ్రాడ్యువల్గా మీరు ఒక్కొక్క పిల్లోని మీరు తీయవచ్చు. సో ఈ విధంగా మీరు కంప్లీట్ ప్రోన్ లైన్లో పడుకోండి. ఇలా పడుకుంటున్నప్పుడు మీకు ఈ ఈ డిస్క్ రీజన్ దగ్గర మనకి ఏంటంటే ఒక విధమైన జెంటల్ స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏంటంటే పెయిన్ అనేది మనకి పాదం నుంచి కాలుకి అదేవిధంగా మనం బ్యాక్కి రావాలి, దీన్ని మనం సెంట్రలైజేషన్ అంటాం. సో ఈ పర్టికులర్ పొజిషన్ మనకి కొంచెం టైం పడుతుంటుంది రికవరీ అవ్వడం కోసం. సో మీరు గ్రాడ్యువల్గా పెయిన్ తగ్గేంత వరకు ఇది ఒక ఎక్సర్సైజ్ మీరు చేశారనుకుంటే గ్రాడ్యువల్గా మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళచ్చు.
సో ఈ విధంగా కంప్లీట్గా ప్రోనేగర్ పడుకోండి, బ్యాక్ అంతా కూడా రిలాక్స్ చేయండి, మీ హోల్ స్పైన్ దగ్గర మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ రీజియన్లో మీకు జెంటిల్ స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది, అదేవిధంగా మీరు డ్రాక్టర్లో మీకు పెయిన్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు 5 మినిట్స్ పాటు ప్రోన్ లైన్లో పడుకోండి, అండ్ ఎవ్రీ 2 అవర్స్కి కానీ ఎవ్రీ 3 అవర్స్కి కానీ మీరు ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు రికవరీ అనేది ఉంటుంది అనుకుంటే సెకండ్ టైం థర్డ్ టైం మీరు ప్రోగ్రెస్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ టైం మీకు బాగా పెరిఫరైజ్ అయిపోతుంది అంటే కాలు కిందకు వెళ్తుంది అనుకుంటే అప్పుడు మీరు ఎక్సర్సైజ్ని ఆపేయవచ్చు. ఈ ఎక్సర్సైజ్ మీరు చేస్తున్నప్పుడు మీకు ఇనీషియల్గా 1-2 డేస్ టైం పడుతుంది, రికవరీ అనేది వెంటనే రాదు, కానీ జెంటిల్గా మీకు పెయిన్ తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ 2 డేస్ చేసిన తర్వాత పెయిన్ రికవరీ బాగా తగ్గింది అనుకుంటే అప్పుడు మీరు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళచ్చు. సెకండ్ ఏంటంటే దీని ప్రోగ్రెషన్. సో దీంట్లో మనకి ప్యాసివ్గా ఎల్బో మీదకి రావాలి. ఈ విధంగా ఇది మీరు చేస్తున్నప్పుడు యాక్టివ్గా ఎత్తకండి. సో మీరు జెంటిల్గా ఫుల్గా ఫ్రీగా పడుకోండి, అండ్ మీ హ్యాండ్స్ తోటి జెంటిల్గా ప్యాసివ్గా పుష్ చేసి ఈ విధంగా ఎల్బోస్ మీదకి రండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అంతా కూడా మనకి ప్యాసివ్గా ఉండాలి, అంటే మనం అప్పర్ లిమ్ సపోర్ట్ తీసుకునే పైకి రావాలి తప్పించి మన బ్యాక్ని ఈ విధంగా మజిల్ కాంట్రాక్ట్ చేస్తూ పెట్టకూడదు. సో ఈ పర్టికులర్ పొజిషన్ని మీరు 10-20 సెకండ్స్ పాటు హోల్డ్లో ఉంచవచ్చు, అండ్ గ్రాడ్యువల్గా మీరు ఈ విధంగా తిరిగి పెట్టారంటే ఎవ్రీ 3 అవర్లు చేయండి, అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి చేయండి, అండ్ 5 టైమ్స్ పాటు చేయొచ్చు. మీరు ప్రతిసారి కూడా మీరు 10-20 సెకండ్స్ పాటు అంటూ హోల్డ్ చేయండి. 10 సెకండ్లు హోల్డ్ చేసిన తర్వాత మీకు పెయిన్ అనేది కొంచెం బెటర్గా ఉంటే మీరు కొంచెం 20 సెకండ్స్ దాకా వెళ్ళవచ్చు. ఇన్ కేస్ మీకు పెయిన్ అనేది బాగా సివియర్గా అవుతుంది అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ని ఆపేయవచ్చు. అదేవిధంగా మీకు ఎక్సర్సైజ్ రికవరీ కోసం 1 వీక్ అంటూ పడుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రోగ్రెషన్ రావడానికి మీకు 1 వీక్ పాటు మీరు గ్రాడ్యువల్ చేస్తేనే మీకు ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. సో థర్డ్ ఏంటంటే మనకి ఇప్పుడు దాకా మనం ప్రోన్ లైన్ చేసాం, అదేవిధంగా ఎల్బోలు వచ్చాం. మన థర్డ్ ఏంటంటే మనకి జెంటిల్గా ఈ పర్టికులర్ పొజిషన్ నుంచి ఇది కోబ్రా పోజ్ అంటాం. ఈ పర్టికులర్ పోజ్ని మీరు గ్రాడ్యువల్గా ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు. ఇది చేసిన తర్వాత మీరు ఏంటంటే జెంటిల్గా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఈ పర్టికులర్ పొజిషన్ రావడానికి మీకు అట్లీస్ట్ 2 వీక్స్ టైం పడుతుంది. సో గ్రాడ్యువల్గా మీరు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్, థర్డ్ అనేది మీరు ఒకేసారి చేయకుండా మీరు టైం తీసుకొని చేయండి. ఈ 3 ఎక్సర్సైజెస్ కూడా మీరు ఒకేసారి చేయాలని రూల్ ఏం లేదు. జెంటిల్గా మీరు ఒక్క ఎక్సర్సైజ్ చేస్తూ పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ పోజ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూపించబోతుంది మీకు ఏంటంటే సస్టైన్డ్ పోస్చర్ అంటాం. సో ఈ పొజిషన్లో మనం హ్యాండ్తో ఉండడం చాలా కష్టం. సో దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఒక 2 పిల్లోస్ పెట్టుకొని ఆ 2 పిల్లోస్ మీద ఈ విధంగా మీరు చెస్ట్ అనేది పైకి వచ్చేలా పెట్టుకోండి, అండ్ పిల్లోస్ మీద సపోర్ట్ తీసుకోండి. మన 4th ఎక్సర్సైజ్ ఏంటంటే సస్టైన్డ్ పోస్చర్స్. ఈ పోస్చర్లో మీరు కంపల్సరీగా 30-60 సెకండ్స్ పాటు ఉండొచ్చు, కానీ పిల్లోస్ అనేది మీరు ఈ విధంగా చెస్ట్ రీజియన్లో పెట్టుకోండి, అండ్ గ్రాడ్యువల్గా ఈ విధంగా మీరు లేవండి. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఒకే పొజిషన్ని మనం సస్టైన్గా మెయింటైన్ చేయొచ్చు. ఇది మీరు చేస్తున్నప్పుడు ఇన్ కేస్ మీకు పిల్లో హైట్స్ పెంచుకోవాలనుకుంటే మీరు ఎన్ని పిల్లోస్ కావాలి అన్ని పిల్లోస్ పెట్టుకోవచ్చు, అల్టిమేట్గా ఈ రేంజ్కి వచ్చేలాగా మీరు చేసుకోవచ్చు. సో మీరు 4-5 పిల్లోస్ పెట్టుకున్నా కూడా ఈ పర్టికులర్ విధంగా ఈ సస్టైన్ పొజిషన్లోకి వచ్చేలాగా మీరు జెంటిల్గా చేయండి. ఇది మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు సెంట్రలైజేషన్ అనేది జరుగుతూ ఉండాలి, అంటే పాదం నుంచి పైకి రావాలి కానీ నడు నుంచి మాత్రం ఎప్పుడు కిందకి సిమ్టమ్స్ వెళ్ళకూడదు. సో ఇన్ కేస్ మీకు సిమ్టమ్స్ అనేవి పెరిఫరైజ్ అవుతున్నాయి అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ని డిస్కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనం చేయబోతున్నది ఏంటంటే సయాటిక్ నర్వ్ గ్లైడ్ అంటాం. సో సయాటిక్ నర్వ్ గ్లైడ్ మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 2 పిల్లోస్ కానీ లేకపోతే 3 పిల్లోస్ కానీ మీ నీ కింద పెట్టుకోండి. ఈ విధంగా నీ కింద పెట్టుకొని జెంటిల్గా మీరు మీ ఫుట్ని ఈ విధంగా పైకెత్తి గ్రాడ్యువల్గా ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. ఇది మీరు చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఎక్కడైతే మీకు సయాటిక్ నర్వ్ ఉందో అదంతా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనం ఏంటంటే యాంకిల్ టో మూమెంట్ చేయడం వల్ల కూడా మనకి ఆ సయాటిక్ నర్వ్ స్ట్రెచెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఒకవేళ స్ట్రెచ్ని కొంచెం బాగా పెంచుకోవాలనుకుంటే మీ థైని ఈ విధంగా హోల్డ్ చేసుకోండి. జెంటిల్గా ఫస్ట్ ఈ విధంగా ఫుట్ని పైకి హోల్డ్ చేయండి, అండ్ ఈ విధంగా పైకి ఎత్తండి. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే కంప్లీట్ సయాటిక్ నర్వ్ అనేది మనకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక సెకండ్ వేరియేషన్. సో ఈ విధంగా మీరు చేయవచ్చు. ఇన్ కేస్ ఈ పొజిషన్లో చేయడం వల్ల మీకు నొప్పి ఉందనుకుంటే మీరు ఏం చేస్తారంటే గ్రాడ్యువల్గా డాట్స్ స్ట్రెచ్ చేయండి, ఈ విధంగా ఫుట్ని స్ట్రెచ్ చేయండి, అండ్ ఈ విధంగా కాల్ని కింద తిప్పండి. సో ఈ 3 వేరియేషన్స్లో మీరు ఏ వేరియేషన్ చేయొచ్చు మళ్ళీ మీకు రిపీట్ చేసి చూపిస్తున్నాను. సో మీ ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే 2 పిల్లోస్ పెట్టుకొని ఫస్ట్ మీకు ఫుట్ని పైకి ఈ విధంగా పెట్టి రెస్ట్ చేయండి,
and kinda quadrantic. This is the first variation. Second day, you can stretch the foot. Five sets part cheyandi kani mood repetitions part maatrame cheyali. So and in a day meeru oksa chesthe aipothundi. Idi chala sensitive exercise. Ee exercise ni meeru ekkuva cheyakkaledu. Ee exercise chestunna meeru iskoos precaution entante prathi exercise ni okesari cheyandi. Meeru step by step follow avandi. First step lo meeku baaga pain relief untene meeru second step vellandi, adhe vidhanga third step vellandi. Prathi exercise chestunnappudu meeku pain anedi taggutu undali. Ante gaani pain peragakoddu. In case you have pain, you can exercise the exercise. And we discussed that pain is a push. So, pain limits are limited. If you have to tolerate it, you can do it. Exercise is a recovery fast. If you have to do it, you can do it. Negative effects are limited. So, gradually, slow and sustained, pain relief is better. And manaki chaala mandi cheppedi entante take rest. Rest anedi manaki deentlo active rest undali. So mee works anni kuda ni continue chestu untene manaki pain anedi manaki tagguthu untundi. Adhe vidhanga mana physical activity kuda manaki pain relief ki baaga help avuthu untundi. Bed rest anedi meeru deentlo avoid cheyali. And bed rest meeru ekku chesaru anukunte manaki pain anedi ekkuva perugutu untundi. So deentlo manam entante pain spasm cycle antam. So manaki pain peragadam, spasm avadam, tirigi malli pain peragadam, spasm avadam, idantha oka vidhamaina cycle form ayyindu and automatically manaki pain ni kuda inka baaga penchestu untayi. And medication teeskunnappudu meer entante continuous medication anedi meer teeskuntunnappudu mee doctor entha suggest chestunnaro ante dose matram teeskondi. So 5 days ante 5 days, 10 days ante 10 days. Intha minchi manu ekkuva medication painkillers teeskunnappudu ana manaki entante dependency ante untundi. Deenne memo drug dependency antam. Ante aa tablet lakapothe naaku neppi daggadu, aa tablet lakapothe niddra pattadu anna oka particular cycle lo manu velthu untamu. Adi manaki manchidi kaadu. Ee video ganaku meeku nachinatle like cheyandi, share cheyandi and exercise chesina tarvata meeku pain tho ela avana jarigindo kinda compulsory ga comment cheyandi. Thank you.